విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నిమ్మకూరులో పుట్టడమే ఒక అదృష్టం అనుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారు కట్టించిన స్కూల్లో చదువుకుని మళ్ళీ ఆ ఊరికే సర్పంచ్ కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇప్పుడు అనగాని మురళి గారు, నిమ్మకూరు గ్రామస్తుడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదికను అలంకరించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మాట్లాడే అదృష్టం రావటం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నిమ్మకూరు గ్రామంలో మేము పుట్టి ఎన్నెన్నో జన్మలు ఉంటేనే ఈ గ్రామంలో పుడతామని ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే నా చిన్నతనంలో ఎన్టీఆర్ అనే పదం వినపడితేనే మా తాతగారు ఎక్కడున్నా తీసుకెళ్తా ఉండేవాళ్ళు మమ్మల్ని. అలాగే ఈ గ్రామంలో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లలం మేము, అప్పుడు మాతో ఎన్టీఆర్ గారికి పూలు చల్లించారు. అది మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అలాగే ఎన్టీఆర్ గారు ఎక్కడ పాదం పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనే దానికి మా చిన్నప్పుడు హెలికాప్టర్లో ఎన్టీఆర్ గారు నిమ్మకూరు వచ్చి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారో ఆ ప్లేస్లో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆ చుట్టూ మీ నుంచి నుండి ఆ గాలిక దుమ్ము, అదే ఫస్ట్ టైం హెలికాప్టర్ చూడటం. ఆ రోజు అక్కడ ఆయన పాదం పెడితే అక్కడ అద్భుతమైన మన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి గారి దేవాలయం వెళ్ళడం జరిగింది అక్కడ. అలాగే మరొకసారి కాలేజీ ఏదైతే స్థాపించిందో అప్పుడు అక్కడ ఒకసారి హెలికాప్టర్లు తీయడం జరిగింది. అక్కడ ఏపీఆర్టీఎస్ కాలేజీ కట్టడం జరిగింది. అలాగే ప్రతి చోట ఇంకోటి హాస్పిటల్ ఏదైతే ప్రజలకు అవసరమైందో ఆ హాస్పిటల్ ప్రమిస్లో కూడా ఆయన ఒకసారి హెలికాప్టర్ తీయడం జరిగింది. అంటే ఇలాంటి గొప్ప వ్యక్తి మేము పుట్టంగానే మావు ఓ తెలిసిన తర్వాత ఆయన చూడటం ఎంతో ఎన్నెన్నో జన్మల పుణ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాం మేము. అలాగే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఎన్టీఆర్ గారు, తర్వాత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏదైతే ఎన్టీఆర్ గారు ఇవన్నీ స్థాపించారో వీటన్నిటికి కూడా మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది మాత్రం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా గ్రామం తరఫున ధన్యవాదాలండి. అలాగే మరి నారా లోకేష్ గారు ఈ గ్రామాన్ని దత్త తీసుకొని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోనే మోడల్ విలేజ్గా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దిన ఘనత కూడా నారా లోకేష్ గారికి చెప్పాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని నారా లోకేష్ గారికి తీసుకొచ్చారు. ఈ రామారావు గారు మన ఎన్టీఆర్ గారు ఏదైతే స్థాపించి అన్నిటినీ కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్, దేవాలయం, అలాగే ఎక్కడెక్కడో రాష్ట్రంలో నలుమూలల నుంచి నిమ్మకూరు గ్రామంలో చదువుకునేటట్టు ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నామండి. ఈ గ్రామంలో అంతమంది చదువుకుని ప్రపంచంలోనే పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నారు. ఈ యొక్క గ్రామం యొక్క నిజంగా ఈ గ్రామంలో బాబు గారు రావటం, మీ అందరం కూడా ఆయన ముందు ఇలా నిలబడి మాట్లాడటం, ఈ ఎన్టీ రామారావు గారికి మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. లేకపోతే ఈ గ్రామం భారతదేశంలో ఒక బ్రాండ్గా, ఎక్కడికెళ్ళిన నిమ్మకూరు అంటే ఒక బ్రాండ్, అది ఎన్టీఆర్ గారి బ్రాండ్ ఎంత పవర్ఫుల్లో అంత బ్రాండ్ నిమ్మకూరుకు రావడం జరిగింది. ఇదంతా కూడా అన్న ఎన్టీఆర్ గారికి ఆయన చేసిన మేము పుట్టడం మా పుణ్యం, ఆయన ఈ గ్రామంలో పుట్టడం మా అందరి పుణ్యం. అలాంటి అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారు, మనవడుగా లోకేష్ బాబు గారు, కొడుకుగా బాలయ్య గారు,
హరికృష్ణ గారు వీళ్ళందరూ కూడా నిమ్మకూరు గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. బాబు గారికి కూడా పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అనగారి మురళి గారు. అదేవిధంగా డెక్కా వీరాంజనేయ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు మహాపర్వదినం.